నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్కు సంజయ్ ఏం చేశారో చెప్పాలన్న మంత్రి కేటీఆర్. బీజేపీ పార్టీని నడిపించేది మూర్ఖులని మండిపాటు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఉన్న ఇద్దరు గన్మెన్లను తీసేసినా బాధపడను అని కామెంట్. రెండవ విడత కంటి వెలుగు ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష. హాజరైన మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, నగర ఎమ్మెల్యేలు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఫైర్ అయిన కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్. రాష్ట్రంలో అడుగు పెడితే నాలుక కోస్తామని హెచ్చరిక. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కేంద్రం నిధులపై నా సవాల్కు కట్టుబడి ఉన్నాను. కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రమే పోషిస్తోంది. ఇది తప్పైతే రాజీనామా చేసి వెళ్తా, లేదంటే మీరు చేస్తారా అని బీజేపీ నేతలను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ పార్టీని నడిపించేది మూర్ఖులని మండిపడ్డారు. తాము ఉద్యోగాలు ఇస్తే బీజేపీ నేత బండి సంజయ్ వద్దంటారా అని ప్రశ్నించారు. ఆయనకు అసలు తెలివి మెదడు ఉందా అని కేటీఆర్ నిలదీశారు. కరీంనగర్కు సంజయ్ ఏం చేశారో చెప్పాలి అని ప్రశ్నించారు. వేములవాడకు ప్రధాని మోదీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. మోదీ దేవుడంటూ బీజేపీ నేతలు డబ్బాలు కొడుతున్నారని, సెస్ ఎన్నికల్లో బీజేపీ నేతలకు ట్రైలర్ చూపించామన్నారు. బీజేపీకి ఏడాదిలోనే అసలు సినిమా చూపిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. డీజిల్ ధర పెరిగితే మరి రవాణా ఖర్చు పెరుగుతుంది, కాబట్టి కూరగాయల ధరలు పెరుగుతాయి. పెట్రోల్ ధర నువ్వు పెంచుతీవి, డీజిల్ ధర పెంచుతీవి, కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ధరలు అంటే ఆర్టీసీ ధరలు మాత్రం పెరగద్దట. ఇక్కడ బస్సు ధరలు, బస్సు టికెట్ మాత్రం పెంచద్దు. ఇక్కడ బస్సు టికెట్ ధరలు పెరిగితే వాళ్ళే వచ్చి ధరణ ఎత్తారు ఇడ రోడ్డు మీద. అగో కేసీఆర్ బస్సు టికెట్ ధరలు పెంచిండు, మరి కేసీఆర్ బస్సును దేంతో నడపాలి? డీజిల్తో నడపానా, నీళ్ళతో నడపానా? నువ్వేమో డీజిల్ రేట్లు పెంచుతావు, ఆడ పెంచుతావు, ఇక్కడ కేసీఆర్ పెంచద్దంటావు, ఎట్లయితే సాధ్యం? మరి ఆర్టీసీ లాస్లలో పోనా, కొట్టుకపోనా? దానంతటదే ఈ రకమైన నీతి దయచేసి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా దరిద్రం ఏంటంటే మోడీ దేవుడు 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 అని ఒకడు జోకుడు, ఇక ఇంకో కొంతమంది మోపాయన. నిన్న మొన్న మీరు పేపర్లలో చూసింటారు, కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కొట్టుకదస్తారు. కర్ణాటక ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం కొట్టుకుంటున్నాయి. దేనికి? కొన్ని ఊర్లు మాకు కావాలంటే మాకు కావాలని కొట్టుకుంటున్నారు వాళ్ళు. అదేందా కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు కొట్లాడుకున్నారు చూడు, ఐదు ఊర్ల కోసం దేనికోసం కొట్లాడుకున్నారు వాళ్ళు. అదే పద్ధతుల్లో కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు వందల ఊర్లు, కొన్ని వందల ఊర్లు ఇవి మాయి అంటే మాయి అని కొట్లాడుకుంటా ఉన్నారు. కర్ణాటకలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఈ రెండు రాష్ట్రాలు కొట్లాడుకుంటున్నాయి రెండు నెలల నుంచి. ఈ రెండు రాష్ట్రాల మధ్యనేమో పంచాయతీ దెంపలేడు, కానీ ఈ మొగోడట రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపిండట. ఇది మనం నమ్మాలన్నట. రెండు రాష్ట్రాల మధ్యన, రెండు బీజేపీ రాష్ట్రాల మధ్యన ఓ చిన్న గట్టు పంచాయతీ ఉంటే దాని జంపశాత కాదు, కానీ రష్యా యుక్రెయిన్ మధ్యన యుద్ధాన్ని ఆపిండన్నా మోడీ అని లొల్లి పెడతాడు. ఇక అది మనం వినాలి చెవులో పువ్వు పెట్టుకొని. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆయన కరోనా టైంలో కుర్కురే ప్యాకెట్లు వంచిండు తప్ప ఆయనకి ఏం తెలియదు పాపం. కుర్కురే ప్యాకెట్లు వంచుడు, దబ్బనేవాడన్నా పిలిస్తే ఆడినో వీడినో ఇక్కడ కలవడు తప్ప ఏం కాదు, ఊదు కాలేదు, పీరులేవది. ఆయన చెప్తాడు మొన్న మునుగోడు ఎన్నికలలో, కష్టపడి మోడీ గారు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండు అంటాడు. ఇక అది మనం నమ్మాలి. మోడీ అట కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండట. ఢిల్లీలో ఉన్నోడు ఫేకుడు, ఇక్కడ ఉన్నోడు జోకుడు. గది తప్ప ఇక్కడ వీళ్ళకి ఏమి చేత కాదు. నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈరోజు బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని, నేను చెప్పేది తప్పైతే నిన్నగాక మొన్న హుజూర్నగర్లో చెప్పిన మళ్ళ చెప్తా ఉన్నా, సిరిసిల్ల గడ్డ మీద బల్లగుద్ది చెప్తా ఉన్నా, మొత్తం తెలంగాణ బిడ్డలుగా 8 ఏళ్లలో మేము తెలంగాణ ప్రజలుగా కేంద్ర ప్రభుత్వానికి కట్టింది పన్నుల రూపంలో 3,68,000 కోట్లు. తిరిగి మాకొచ్చింది తెలంగాణకు 1,68,000 కోట్లు మాత్రమే. 2,00,000 కోట్లు తెలంగాణ ప్రజలై ఎక్కడ పోయినాయి? ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారు? తెలంగాణ ప్రజల రక్తంతో చెమటతో ఇవాళ బీజేపీ పాలిత దౌర్భాగ్యపు రాష్ట్రాలు వెనుకబడ్డ రాష్ట్రాలను మీరు సాధుకుంటున్న మాట వాస్తవం కాదా? నేను చెప్పిన లెక్క తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేసి నీ ముఖాన వారేసిపోతా, నీకు దమ్ముందా? నేను చెప్పింది తప్పని రుజువు చేసే దమ్ము. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన బీఆర్ఎస్ను వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పినపాకలో నీకు పనేంటని కొందరు అంటున్నారని, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే వచ్చానని స్పష్టం చేశారు.
పార్టీ మారుతున్నానో పార్టీ మారడం లేదనో చెప్పడం లేదు, నా మనసులోని ఆవేదనను చెబుతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, నగరానికి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రామ్ గోపాల్ వర్మ రాష్ట్రంలో అడుగు పెడితే నాలుక కోస్తామని కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విజయ్ కుమార్ హెచ్చరించారు. సీఎం దగ్గర ఎంత డబ్బు తీసుకుని ట్వీట్ చేశామని ప్రశ్నించారు. కాపులు అమ్ముడుపోయారన్న వర్మ ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలని ఆయన అన్నారు. రాజ్యాధికారం కోసం కాపులు పోరాడుతుంటే అమ్ముడుపోతున్నారని విమర్శలు చేయడం, ప్రచారం కోసం పని పాట లేని వర్మ పవన్ చంద్రబాబుపై విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. రామ్ గోపాల్ వర్మ కావచ్చు, వైసీపీ మంత్రులు కావచ్చు, ఎవరైనా కానీ కాపుల్ని విమర్శించినట్టయితే ఖబర్దార్, విమర్శించిన వాళ్ళకి మీ నాలుకలు తెగ్గోసే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ యేసు రత్నంకి కిలాడి లేడీ ఫోన్ కాల్ చేసింది. తనకు ముద్రా లోన్ శాంక్షన్ అయిందని బురిడి కొట్టించబోయింది. ఆయనకు 10 లక్షల లోన్ శాంక్షన్ అయిందని మాటలు కలిపింది. తాను ఎలాంటి ముద్రా లోన్ అప్లై చేయలేదని, ఒకవేళ లోన్ మంజూరు అయ్యి ఉంటే పేద కుటుంబాలకు ఇవ్వాలని యేసు రత్నం సూచించారు. आप कैसे मेरे को फोन करके आपको लोन मिल गया बोल के सैंक्शन हो गया बोल के कैसा बोलते नहीं, कैसा मेरा नंबर कैसा है आपके पास, मेरा नंबर कैसा है मेरा वो मालूम चाहे. నైన్ దేఖ మేడం, ఆప్ మే ముద్రా లోన్ బ్యాంక్ సే బాత్ కర్ రహే నా, ఆప్ బోల్ రహే నా లోన్ కైసా దేతే అప్లికేషన్ రఖనాయనా. నైన్ ఐసా కైసా హోతా మేరా మై అప్లికేషన్ లగాయే తో మేరకు శాంక్షన్ బోల్ కే బోల్ సక్తే వో ఆప్ డీటెయిల్స్ బాత్ కర్ సక్తే లే సక్తే. మైలవరం హాజీపేటలో మాగిశెట్టి రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో కోడికత్తులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రామకృష్ణని రిమాండ్కు పంపనున్నట్లు మైలవరం డివిజన్ ఏసీపీ మారగని రమేష్ తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ మినిస్టర్ కూడా పార్టీ ఇన్ఫార్మ్ చేశాం. డే బీట్స్ కూడా సర్వ్ చేస్తాం జరిగింది. అన్ని విలేజ్లో కూడా హైకమిషన్మెంట్ ఇచ్చి ఎట్టి పరిస్థితి కూడా కోడి పందాలు ప్యాకెట్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దాని క్రమంలో మైలవరంలో సబ్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ రమేష్ గారి ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ పాంబాబు గారు ఈ రోజున మైలవరంలో 370 కోడి పందాలకి ఉపయోగించిన కత్తుల్ని మాగిశెట్టి రామకృష్ణ సన్నా వెంకటేశ్వరరావు 30 ఇయర్స్ హజీపేట మైలవరం ఇతని దగ్గర నుంచి స్వాధీనపరచడం జరిగింది. మరి కోడి పందాలు నిర్వహించేటప్పుడు ఈ కత్తులు కూడా కట్టి మరి చాలా ఇన్సాఫీనమైనటువంటి సంఘటనగా ఇది మరి చట్ట ప్రకారం కూడా దీన్ని చాలా తప్పైన విషయం. దీనికి ప్రత్యేకమైన సెక్షన్ కూడా ఉంది వర్డ్స్ అండ్ యానిమల్స్ క్రూయల్టీ యాక్ట్ కింద మరి ఒక చట్టాలను కూడా తీసుకొస్తాం జరిగింది. దాని ప్రకారం ఈ రోజున ఈ ముద్దాన్ని అరెస్ట్ చేసి డిమాండ్ పంపిస్తాం. మరి నా డివిజన్ సంబంధించి ఇప్పటివరకు కూడా చాలా ప్యాకెట్లు కానీ ఈ కోడి పందాలు కానీ ఈ సంక్రాంతిలో జరగకుండా అనే చర్యలు తీసుకునే భాగంగా ఇప్పటివరకు డివిజన్లో మరి ప్యాకెట్లలో ఈ గత 2 నెలల్లో 150 మందిని అరెస్ట్ చేస్తాం జరిగింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మాటలకు గాయపడని ఆంధ్రుడు ఉండరని అన్నారు. ఆంధ్రులకు క్షమాపణ చెప్పిన తర్వాతే సీఎం కేసీఆర్ ఏపీలోకి అడుగు పెట్టాలన్నారు. ఏపీ తెలంగాణ సమస్యలు పరిష్కరించడానికి కేసీఆర్ చొరవ చూపాలన్నారు. ఏపీకి బీజేపీ చేస్తున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరాడగలదా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖలో సీఎం కేసీఆర్ దీక్ష చేయాలని కోరారు. మీరు మాట తప్పి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూడా మోసం చేసే పద్ధతిలో నడుచుకుంటున్నారు. అదే విధంగా ఏదైతే విద్యార్థులు ఎక్కడ అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా దాని గురించి ఎక్కడ అడగకుండా కాలం గడుపుతున్నారు. ఏదైతే నరేంద్ర మోడీ ఏం చెప్పిన కాదు, ఇక్కడ అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర జియో నెంబర్ 1 మీద రాష్ట్రంలో మొట్టమొదటిసారి బహిరంగ వికాపాన్ని మాట్లాడుతున్నాం. అందుకు మాట్లాడితే రాదు మేము. రాష్ట్ర ప్రజలందరికి విజ్ఞప్తి, 2019 ముందు ఏదైతే పోరాటం చేశామో 2019 తర్వాత కూడా నిరంతర పోరాటం సాగింది. నిన్న కాక మొన్న ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ దగ్గర జంతర్ మంతర్లో వందలాది మంది విద్యార్థి యువజన సంఘాలతో అక్కడ మేము గజ్జన్ నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నైవంచన చేస్తుంది. మాట్లాడితే గుజరాత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ గాయకులు కొంతమంది బయలుదేరి గుజరాతీ పాటలు పాడుతున్నారు. ఇంతకు ముందు చెప్పాను, గుజరాత్ బుల్లెట్ ట్రైన్ వేశారు మోడీ గారు. గుజరాత్కి 150,000 కోట్ల బుల్లెట్ ట్రైన్ వేసి ఇవాళ హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ వేస్తారంటే ఆయన వచ్చేస్తున్నారంట. చప్పట్లు తెరుచుకుని క్రాకర్స్ కాల్చుకుని మిఠాయిలు పంచిపెట్టుకున్నారు ఈ రాష్ట్రంలో. ఏంటండి దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. 150,000 కోట్ల అటు 50,000 కోట్లు రైల్వే బడ్జెట్ అటు 5,000 కోట్లు విధులింపులు మనకి. విశాఖపట్నానికి మెట్రోకి 1,00,000 రూపాయలు మాట్లాడి 19,300 కోట్లు వాళ్ళ రాష్ట్రాలకు ఇచ్చుకుంటే ఇక్కడ చప్పట్లు తెరుచుకుంటా క్రాకర్స్ కాల్చుకుంటా ఆనందంతో ఉన్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు. విత్ డ్యూ రెస్పెక్ట్ ఉంటాం, ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గం చేస్తా ఉంది. ఇవాళ సమరయాత్ర 2 విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పిడిఎస్యు టిఎన్ఎస్ఎఫ్ ఎన్ఎస్యుఐ అందరూ కూడా మన ఆదరడం జరిగింది. వాళ్ళందరి విద్యార్థి యువజన సమరయాత్ర ఏదైతే ఉందో హిందూ పండి ఇచ్చేపటి వరకు సాగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే దీంట్లో దోషులు ఎవరనుకున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా నైవంచం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది. వాళ్ళు కూడా మోసం చేయట్లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తున్నాం మోసం చేస్తుంది. మాట్లాడితే టాపిక్ డైవర్షన్ చేస్తుంది. పొద్దున్నేస్తే బూతులు కానీ లేదంటే కళ్యాణ్ గారి పర్సనల్ విషయాల మీద ఇది ఇంపార్టెంట్, రాష్ట్రానికి ప్రత్యేక గురించి మాట్లాడేందుకు ధైర్యం ఉంటే మీకు ఎందుకు మెడలు వంచలేకపోతున్నారు? మాట్లాడండి, మేము ఖచ్చితంగా నిలదీస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నిలదీయడానికి బూతులు అవసరం లేదు. పరుష పద్యంతో ఎలా మాట్లాడాలో మాకు తెలుసు. బూతులు మాట్లాడే వాళ్ళతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్క పిలిపిస్తే 50,000 మంది 1 రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చే కెపాసిటీ ఉన్న ప్రస్తుతం ఉన్న రాజకీయ నేత కానీ సినిమా నటుడు కానీ ఎవరున్నారంటే 2 కలిపిన పవన్ కళ్యాణ్ గారు. గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడేది ఇక్కడ కాకినాడ సభలో పాచిపోయిన లెడ్లని ఉత్తర భారతీయ అహంకారం నశించాలని చెప్పి మాట్లాడారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేపడతాన్నారు. నిజంగా మీరు ఆ రోజు ముందుకు వచ్చారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, వా ఉత్తర భారతీయ జనతా పార్టీ విశాఖ నుంచి బయటకు రండి, నిలబడండి, పోరాడండి. యువశక్తి ఇవాళ కావాల్సింది. ఇవాళ ఇన్సెంటివ్స్ వచ్చి రాయితీలు వస్తే ఇండస్ట్రీస్ వస్తాయండి, సేవా కేంద్రాలు వస్తాయండి, లక్షలాది మంది ఉపాధి పొందుతారు. ఇంకొకటి చెప్తాను, ఏం తక్కువ ఇక్కడ విద్యా యువతకి? మీరు యాన్సల్ ఇండస్ట్రీస్కి నిధులు ఇవ్వండి, పెద్ద ఇండస్ట్రీ పెట్టించి ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు. లక్షలాది మంది యువత ఇక్కడ సొంతంగా పారిశ్రామికవేత్తలు అవుతారు. ఇంకోటి దగ్గర పనిచేయాల్సిన పని లేదు, 100 మంది మనమే చేసుకుంటారు. దయచేసి కళ్యాణ్ బాబు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీలో పోరాడు పడి ఉంది, దేనికి మీరు లొంగరనే పేరుంది, ఖచ్చితంగా ఇవాళ
రండి. ఇవాళ హోదా అనేది, విభజన హామీలు అనేది చాలా ముఖ్యం. ఎందుకన్నానంటే ఈశాన్య రాష్ట్రాలకి 2027 మార్చి 30 వరకు ఉందని నేను మొత్తుకుంటా చెప్తాను, నన్ను రాయితీలు ఇస్తున్నారని పదే పదే చెప్తున్నాను. ఎన్నిసార్లు ఆ రాష్ట్రంలో అందరికీ చెప్తున్నా, ఆయన ఉత్తర భారతీయ జనతా పార్టీ గాయకుల గళం పెరిగిపోయింది, గాత్రం పెరిగిపోయింది, పాటలు పాడుతూ ఉన్నారు, జనాల్ని మాయ చేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. దయచేసి మోసాన్ని. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నాటు తుపాకీ కలకలం రేపింది. స్థానిక గూడెం రోడ్డులో పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మెలియాపుట్టి వైపు నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి నాటు తుపాకీతో పాటు 12 MM ఖాళీ తూటాలు, లైవ్ తూటాలు లభ్యమయ్యాయి. మెలియాపుట్టి మండలానికి చెందిన సవరప్రసాద్ సవర గజపతి అనే వ్యక్తులు అక్రమంగా నాటు తుపాకీ తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ తుపాకీ జలుమారు పిఎస్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న యుగంధర్దిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఈరోజు టెక్కల పోలీస్ స్టేషన్ పరిధిలో అండి, 10 గంటల ప్రాంతంలో గూడెం రోడ్డు వాహనం తనిఖీ చేస్తుండగా మా యొక్క పోలీస్ సిబ్బంది బైక్లో వస్తున్న మెలియాపుట్టి మండలం చెందిన సవరప్రసాద్ సవర గజపతి వద్ద అనుమతి లేని ఒక తుపాకీ విడిపాగలు గుర్తించి విచారణని, అది టెక్కల ఎన్టీఆర్ కాలనీ చెందిన జర్మూరి పిఎస్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కిల్లాని యుగంధర్కి చెందిందని గుర్తించబడింది. దీంతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 12 MM ఖాళీ మరియు రవి తూటలు మొత్తం 96 స్వాధీనం చేసుకున్నాం. ఇంకా తదుపరి విచారణ కొనసాగుతుంది. చలో కావలి కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ విజయారావు అన్నారు. నేతలందరికీ ఈ విషయాన్ని పోలీసులు తెలియజేశారన్నారు. గత 7 కరుణాకర్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, దీనిపై ఇద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు. డిసెంబర్లో పెట్రోల్ బంకులో తేజ అనే వ్యక్తిపై జరిగిన దాడిలో నిందితులపై కేసు పెట్టామని అన్నారు. అదేవిధంగా హర్ష అనే వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటనపై చట్టపరంగా చర్యలు చేపట్టామని, పోలీస్ పరంగా ఎలాంటి జాప్యం చేయలేదన్నారు. వ్యక్తి పైన దాడి చేసింది మనకి లాస్ట్ మంత్, అంటే డిసెంబర్ 31 అది దాడి చేసిన దానికి సంబంధించి మనం స్పెసిఫిక్గా దగదర్తి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశాం, ఇంక్లూడింగ్ SC ST PO యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మనం కోర్టులో ప్రొడ్యూస్ చేశాం, తర్వాత దాని మీద కోర్టు వారి ఆదేశాలు అనుసరించాం మనం. అండ్ కమింగ్ టు ది థర్డ్ పాయింట్, వాట్ ఎవర్ దే ఆర్ మెన్షనింగ్ ఇట్, 3వది కడనోత్తల విలేజ్కి సంబంధించిన పైడి హర్ష. పైడి హర్ష గతంలో 2018-19 కొన్ని కేసెస్ ఉన్నాయి, దాంతోపాటు 2020-21 సంవత్సరాల్లో అదనంగా ఇంకొక 5 కేసులు అతని మీద నమోదు అవడం కూడా జరిగింది. మేము దాన్ని సబ్సిక్వెంట్గా ఏదైతే SDPO ఈజ్ కాంపిటెంట్ టు ఓపెన్ ద TSP ఆర్ ఎనీ DSP ఆఫ్ ద సబ్ డివిజన్ ఈజ్ కాంపిటెంట్ టు ఓపెన్ ద షీట్స్, మనము పీస్ అండ్ ట్రాంక్విలిటీ సొసైటీలో మెయింటైన్ చేయాలి అని అంటే, ఇందులో ఎవరైతే యాక్టివ్గా ఉండి రిపీటెడ్గా ఆఫెన్స్లో పాల్గొంటున్నారో, రిపీటెడ్గా శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా వ్యక్తులు వ్యవహరిస్తున్నారో, అట్లాంటి వ్యక్తులపైన మనం నిరంతరం నిఘా ఉంచాలా, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ పోలీస్ డ్యూటీ. అట్ ద సేమ్ టైం ప్రాపర్టీ అఫెన్స్లో ప్రాపర్టీ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మనం కూడా నిఘా ఉంచాలి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ పోలీస్ డ్యూటీ. అలాగే అప్పుడే దొంగతనాలు పాల్పడ్డ వాళ్ళకి కానీ లేదా ఇతరత్ర నేరాల్లో పాల్పడ్డ వాళ్ళ మీద కానీ మనం చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే SDPO కావలి షీట్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ద షీట్ సంబంధించి ఏదైతే అర్హతలు క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఓపెన్ చేయడానికి దాన్ని SDPO హ్యాస్ ఫాలోడ్ ద ప్రాపర్ ప్రొసీజర్. ఈ 3 సంఘటనలు బేస్ చేసుకుని కావల్లో దళితుల మీద దాడులు జరుగు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్కు సంజయ్ ఏం చేశారో చెప్పాలన్న మంత్రి కేటీఆర్, బీజేపీ పార్టీని నడిపించేది మూర్ఖులని మండిపాటు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు, ఉన్న 2 గన్మెన్లను తీసేసినా బాధపడను అని కామెంట్.
రెండవ విడత కంటి వెలుగు ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష. హాజరైన మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, నగర ఎమ్మెల్యేలు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఫైర్ అయిన కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్. రాష్ట్రంలో అడుగు పెడితే నాలుక కోస్తామని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నమస్తే.